విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖ పర్యటనలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గిన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తదుపరి చర్యలు ఏమీ తీసుకోవడం లేదు, ముందుకెళ్లడం లేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమలో గత 2 రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి అధికారులు, 3 డైరెక్టర్లతో పాటు 2 జనరల్ మేనేజర్లు విశాఖ ఉక్కు పరిశ్రమలో పర్యటన జరిపి అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి డైరెక్టర్లతో భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అలాగే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్న పరిస్థితి. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ విశాఖ ఉక్కు పరిశ్రమకు మూలధన వ్యయం సమకూర్చేందుకు ముందుకు రావడం జరిగింది, అలాగే ఆసక్తి కూడా కనబరచడం జరిగింది. అయితే బిడ్డింగ్ జరిపితే కనుక బిడ్డింగ్లో కూడా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా బిడ్డింగ్లో పాల్గొని విశాఖ ఉక్కు పరిశ్రమకు మూలధన వ్యయాన్ని సమకూర్చే పనిలో ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. మరోవైపు కార్మిక సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు అలాగే తెలంగాణ అధికారులను కూడా స్వాగతించి లోపలికి వెళ్ళి వీరి అభిప్రాయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి. గత 2-3 రోజులుగా విశాఖ ఉక్కు పరిశ్రమ అయితే పూర్తి స్థాయిలో వార్తల్లో ఉన్న పరిస్థితి. విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖ పర్యటనలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితి. ప్రైవేటీకరణ జరిగిపోతుందనే ఒక భావనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రైవేటీకరణపై ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లడం లేదు, ఇప్పుడు ఆ నిర్ణయం ఏమీ జరగడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే 3 గంటలకి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి స్టీల్ ప్లాంట్ సీఎండీతో ఉక్కు సహాయ మంత్రి ఫగ్గిన్ భేటీ కాబోతున్నారు. భేటీలో కీలకమైన అంశాలు కూడా చర్చించబోతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు అలాగే ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి తదితర వివరాలు కూడా ఆయన తెలుసుకోనున్నారు. మరోవైపు ఆయనతో భేటీ ముగిసిన తర్వాత 3.5 గంటలకు ఉక్కు పోరాట కమిటీ నాయకులు కార్మిక సంఘాల నేతలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. కార్మిక సంఘాల నేతలు కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా విశాఖలో ఉన్నటువంటి నోవాటల్ హోటల్కు చేరుకుంటున్నారు. 3.5కి కేంద్ర మంత్రితో వారు భేటీ కానున్న నేపథ్యంలో ఇప్పటికే స్పష్టమైన ఎజెండాను తయారు చేసుకున్న పరిస్థితి. కార్మిక సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పోరాట కమిటీ ఒక నివేదిక, ఒక సమాచారం కూడా పక్క సమాచారంతో కేంద్ర మంత్రిని కలవబోతున్నారు. వీరికి ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉక్కు పరిశ్రమను ఎలా కాపాడాలి, ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయన్న విషయంలో కూడా ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి సీఎండీతో పాటు అలాగే కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గిన్ కూడా ఈ వివరాలన్నీ వెల్లడించబోతున్నారు. అయితే గ్యారంటీ కూడా ఇచ్చి ఉక్కు పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి ఏదైతే ఉక్కు శాఖ మంత్రిని వారు కోరబోతున్నారనేది చెప్పి మనతో పాటు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినారీ అంతట్లో కూడా ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా కీలకంగా మారాయని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవేటీకరణ అంశం బ్రేక్పడినట్టుగా చెప్పాలి. ఈ అంశంలో వస్తున్నటువంటి అనేక అపోహలు అలాగే విభిన్నమైన వార్తా కథనాలకి ఒక విధంగా బ్రేక్ పడినట్టే చెప్పాలి. ఎందుకంటే స్వయంగా కేంద్ర సహాయ మంత్రే ప్రకటించడం జరిగింది ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ముందుకెళ్లడం లేదు, ప్రస్తుతానికి ఈ ప్రక్రియ ఎక్కడితో ముగిసింది. అయితే ప్లాంట్లో ఉన్నటువంటి భిన్నమైన యూనిట్లు ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్తో పాటు ఇతరత్ర యూనిట్లన్నీ కూడా పనిచేసేందుకు చర్యలు చేపడతాం, ఆర్ఐఎన్ఎల్ను కూడా పటిష్టం చేయబోతున్నాం అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 3 గంటలకి సీఎండీతో భేటీ ఉంది, అలాగే 3.5 గంటలకి ఉక్కు పోరాట కమిటీ నాయకులతో భేటీ ఉంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తారో, రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో కలిసి అనిల్ ఆర్టీ.